ఓల్డ్ జనరేషన్ కి సంబంధించిన ట్రెడిషనల్ రెసిపీస్ అయినా నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన అడ్వాన్స్డ్ రెసిపీస్ అయినా ఎలాంటి రెసిపీస్ అయినా సరే అన్నిటిని పరిచయం చేసే వేదికే మరారండో ఈ వండలు చేద్దాం అయితే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ కస్టమైజ్డ్ సిగ్నేచర్ రెసిపీస్ ని కూడా అందరికి పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321 సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ నంబర్ కి డయల్ చేయండి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అన్నా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి వెల్కమ్ టు రారండో ఈ వండలు చేద్దాం బీటెక్ ఫస్ట్ ఇయర్ రాయలసీమ స్పెషల్ చింతచిగురు మిరప్పొడి రాయలసీమ స్పెషల్ ఆనియన్స్ సాల్ట్ చింతచిగురు కరివేపాకు శనగపప్పు వంకాయ పసుపు కారం కాసు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ తీసి కరివేపాకు అయ్యాక పచ్చినప్పు నానబెట్టుకుంటాను ఇవంతా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ అయ్యాక సాల్ట్ వేసాను ఆ సాల్ట్ అయ్యాక కొంచెం పసుపు వేయాలి పసుపు ఫ్రై అయ్యాక వంకాయలు వేయాలి అది ఫ్రై అయ్యేలోపు చింతచిగురు మిక్స్ చేస్తాను చిగురు కారము కొంచెం ఉప్పు వేసి చిగురు పేస్ట్ తయారు చేస్తారా పేస్ట్ కాదు ఒక రౌండ్ అట్లా తిప్పి బరక బరక మిక్స్ అయ్యాక సో ఈ రెసిపీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు రాయలసీమ స్పెషల్ కదా మా మమ్మీ దగ్గర మా మమ్మీ ఇప్పుడు నేర్పించలేదు ఈ రెసిపీ చింతచిగురు పప్పు చింతచిగురు చట్నీ రెండు చేస్తారు కానీ మేము ఇది చట్నీ కానీ ఇది ఫేమస్ అన్నమాట ఇది ఫేమస్ నంద్యాలలో మా చిగురు వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇంట్లో చేస్తుంటారు మీరప్పుడు చేస్తారు రైస్ కి సైడ్ డిష్ పెట్టుకుని తింటారు ఫ్రై అయ్యాక కొంచెం కాజు వేయాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఈ చింతచిగురు పౌడర్ వేసేసి ఒక 2 మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఓకే
మూత పెట్టి స్టాప్ చేస్తాం ఓకే సో చింత చిగురుతో ఇది కాకుండా మీరు ఇంకా ఇంట్లో ఏ రెసిపీస్ చేస్తూ ఉంటారు జనరల్ గా అన్ని రెసిపీస్ చేస్తా స్నాక్స్ ఎక్కువ చేస్తాం అమ్మకి స్నాక్స్ ఆహా చిగురుతోనే చిగురుతోనా ఎక్కువ పప్పు చేస్తాం తర్వాత పచ్చడి తక్కువ ఇది మిరపొడి ఎక్కువ ఇది ఎక్కువ ఇది తర్వాత చికెన్ పొడిని చేస్తాం దాంట్లో ఇది ఎండబెట్టేసి అన్ని ఆ పౌడర్ వేసుకుని చాలా టేస్ట్ ఉంటుంది तपकुंडा चूस्तुन्नारु कदा चिंता चिगुरु मिरप्पोडी रेडी रायलसीमा स्पेशल सो नेनु चाला चाला एक्साइटेड ऑलरेडी पार्टिसिपेंट फ्रम रायलसीमा एंड तन परिचयं चेसेसिना रेसिपी रायलसीमा स्पेशल डिश सो मरि इदि एला उंदो टेस्ट चेसि चेप्तानु डेफिनेटली रायलसीमा डिश काबट्टि चाला अद्भुतंगा उंटुंदि बट मीरैते ओक्कसारि तयारु विधानानि चूडंडि चिंता चिगुरु मिरपपोडी तयारी विधानानिकि कावाल्सिन पदार्थालु चिंता चिगुरु नानबेट्टिन शनगपप्पु उल्लिपाय मुक्कलु वंकाय जीडिपप्पु कारं उप्पु चिंता चिगुरु मिरपपोडी तयारी विधानं मुंदुगा स्टव् आन् चेसि पैन पेट्टि नूने वेसि अंदुलो करिवेपाकु नानबेट्टिन पच्चि शनगपप्पु उल्लिपाय मुक्कलु उप्पु पसुपु वंकाय मुक्कलु वेसि कलिपि कासेपु मग्गिंचालि इप्पुडु चिंता चिगुरु कारं उप्पु वेसि कास्त बरकगा मिक्सि पट्टिंचालि तर्वात मग्गिन मिश्रणंलो जीडिपप्पु अलागे चिंता चिगुरु वेसि बागा कलिपि डिश् औट् चेसुकोवालि अंते चिंता चिगुरु मिरपपोडी रेडी सो इप्पुडु टेस्ट् चेयबोतुन्नानंडि सो चूद्दां एला उंदो चाला बागुंदी वेरी टांगी वेरी नाइस एन्नी मंत्रालु चिगुरु तिन्नारो थैंक्स टू यू असलु चेप्पालंटे चाला बागुंदी अंदरू तप्पकुंडा ट्राई चेयालंडि रेसिपी इंट्लो निजा अंत मैं इंदा चुप्त पपु चटनी का तेंगवा कोत्तिमीर क्यारेट तुरुमु पच्चिमिर्ची मुक्कलु आनियन्स साल्ट तयारे विधानम बौल्लो पेनेदवा नानबेट्टिन पेनेदवा तीसुकोनी वाटर वेसी साल्ट वेयाले दोसा अनेदी मनं एन्नि रकाल पिंडलतो चेसुकोवच्चंडि असलु चाल टेस्ट उठी रायलसीमा दुर्कन ऐक्चुअल प्लेस हैदराबाद उठर का इकड़ा दुर्कती टेस्ट चाल बहुत दोसा रागी दोसा कटे दोस इंका चाल टेस्ट चपाती गोधुम पिंड दोसा चपाती दोसा चपाती चपाती दोसा ईविंग स्नैक ఈవినింగ్ స్నాక్ ఏంటండి అందరూ బ్రేక్‌ఫాస్ట్ లంచ్ స్నాక్ ఎనీ టైం దోస అంటే ఈవినింగ్ పిల్లలస్తారు కదా తక్కువ చేస్తే చేస్తావు మార్నింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లైక్ ఇంకా బాగుంది అవును ఎందుకంటే క్యారెట్ అనేస్తాం కదా పిల్లలు అలసిపోయి వస్తారు అప్పుడు మనం ఇది చేస్తే కొంచెం వాళ్ళకి బాగుంది హెల్దీగా కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు దోస అందుకే ఇది బౌల్ వేసి మొత్తం కలిపేశాను స్టవ్ ఆన్ చేసి रव दोस रागी दोस तेनी रव दोस गोधुम दोस बोंबाई दोस
రకరకాలు చేసుకోవచ్చు అవును జొన్న పిండితో కూడా దోశ పోస్తారు ఎగ్ దోశ జొన్న పిండితో దోశ కార్న్ దోశ కార్న్ దోశ ఏది కావాలంటే అది అన్ని హెల్తీగా కదా ఇంకా వేరే మిల్లెట్స్ పిండి సజ్జలతో అవును మిల్లెట్స్ తో చాలా మంచి మిల్లెట్ కొన్ని మిల్లెట్స్ యూస్ చేస్తారు ఎందుకంటే హెల్తీకి చాలా మంచిది కదా ఆ మిల్లెట్స్ కూడా చాలా మంచిది అండ్ దోస పిండిలో బీట్రూట్ పల్ప్ అన్ని కలిపేసి బీట్రూట్ దోశ రకరకాలు చేస్తున్నారు పాలకూర పాలకూర దోశ అంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే అంటే మన ఇన్ని రకాలుగా ఇన్ని వెరైటీస్ మనం చేసుకోగలిగే ఏకైక ఐటమ్ దోశ అన్న ఫీలింగ్ 99 రకాలు చేయొచ్చు మనం చేయొచ్చు 100 దోశలు ఉన్నాయి 100 మా ఇంట్లో కూడా ఫ్రిజ్ లో ఎప్పుడు దోశ పిండి రెడీగా ఉంటది మాకు దోశ పిండి ఇట్లా స్టాక్ అవునా కంపల్సరీ हीट సో దానికి కాంబినేషన్ ఏంటి చట్నీ అల్లం చట్నీ తో బాగుందా పన్నీర్ దోశ ఆ అల్లం చట్నీ తో బాగుంది శాస్త్రమే అల్లం చట్నీ అంటే నాకు దోశ పల్లీ చట్నీ ఫేవరెట్ అంటే మామూలు దోశ అయితే నేను పల్లీ చట్నీ బాగుంది పల్లీ చట్నీ కంపల్సరీ మా ఇంట్లో దోశ చేస్తే పల్లీ చట్నీ ఉంటే తింటారు లేకుంటే తినరు మా పిల్లలు పల్లీ చట్నీ అసలు అమేజింగ్ పల్లీ చట్నీ దోశ ఉల్లికార అవును ఆ మూడు ఫేమస్ वेरे दोस दोस पिंड दोस को अल्लम चटनी बहुत पल्ली चटनी पल्ली चटनी बहुत पिछले पल्ली चटनी पल्ली चटनी पपल चटनी तक इष्ट पल्ली वैसे टेस्ट उ మా ఇంట్లో మా మమ్మీకి ఎక్కువ ఇష్టం పప్పులు పెరుగు ఏవో యాస్ చేస్తా నాకైతే అమ్మ నువ్వే తిన్నా కేదంటే పల్లీ చట్నీ బెస్ట్ ఫ్రెండ్ మా పిల్లలకు అది ఇష్టం తర్వాత ఉల్లికారం చేస్తారు ఉల్లికారం పట్టించి దోశకు దాని మీద పప్పుల పొడి వేస్తాం చాలా బాగుంటుంది దోశ కాకుండా మీ నెక్స్ట్ ఫేవరెట్ టిఫిన్ ఏది బాగా నాకైతే ఉప్మా గోధుమ రవ్వ నాకు ఇష్టం ఉప్మా నాకు గోధుమ రవ్వ ఇష్టం కానీ మా అమ్మ ఇష్టపడదు నేను అంతే ఉండేదాన్ని ఇదేరా ఈ ఉప్మనే నాకు వేరే ఉప్మా దొరకదంటే అంటే నేను చిన్నగానప్పుడు అంటే మేము ఫ్యామిలీ అంతా కలిసి ఔటింగ్స్ కి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు జనరల్ గా పెద్దవాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు గాని లేకపోతే తాత వాళ్ళు అమ్మ నాన్న వీళ్ళందరూ ఎక్కువ ఇడ్లీ ఉప్మా తినేవాళ్ళు నాకు తప్ప వీళ్ళందరూ ఇవన్నీ ఎట్లా తింటారు బాబు అనుకుంటా పెద్ద అయ్యేసరికి నేను అదే చేస్తున్నా అదే మా అమ్మ ఎట్లా అంటే కదా మేము అదే అంటాము పెద్దగైతే మీరు కూడా ఇదే చేస్తారు అంటాము गोबी दिंदा बैठ अब अडम तिना च దోశ చేస్తారా ఇంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఓన్లీ ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్
ఏంటది పల్లి చట్నీ అల్లం చట్నీ ఓ అల్లం చట్నీ ఓకే ఓకే దీంట్లో కదే బాగుంటది అన్నమాట కదే బాగుంటది మామూలు మన నార్మల్ దోశకైతే పల్లి సరే సరే ఓకే అండి సో చూస్తున్నారు కదా పేని రవతో దోశ రెడీగా ఉంది విత్ అల్లం చట్నీ ఇది ఇంకొక రాయలసీమ స్పెషల్ ఈ రోజు ఎపిసోడ్ అసలు లవ్లీ ఎపిసోడ్ చెప్పాలంటే బికాజ్ టూ స్పెషల్ రాయలసీమ రెసిపీస్ చూపించారు మరి ఇప్పుడు నేను ఈ సెకండ్ రెసిపీ ఈ సెకండ్ డిష్ కొండి టేస్ట్ చేయబోతున్నాను పేని రవతో దోశ पचिमिर्ची क्यारेट मुक्कलु नूने वेसी बागा काल्ची डिश आउट अंते पेनी रव्वा दोसा रेडी तप्पकुंडा मैडम पेनी रवतो दोसा एंड अल्लम चटनी कॉम्बिनेशन दांट्लो ఒక నంచుకోవడానికి మంచిగా అల్లం చట్నీ ఇంటి కూడా మంచిది అల్లం చట్నీ అది చాలా టేస్టీగా ఉందండి నేను కూడా ట్రై చేయాలి తప్పకుండా లవ్లీ ఉంది కాంబినేషన్ ట్రై చేయండి చాలా చాలా బాగుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి బికాజ్ रेग्युर मन दोसल टेस्ट चाल एन अंड अल्लम चटनी रेबिनेशन चाल लवली सो इवा पर्चन रेयल स्पेषल रेसीपी धमाका इला पेल मैं क्रेजी उन्ई चा बहुनाई सो मैं आ रो वाल तर स्पेषल गिफ्ट रमजान नंद्याल हेमा गारी रिटटिव अला बंधु मित्रुलु कुटुंब सभ्युलु स्नेहितुलु स्नेहितुराळ्ळु इंकेवरेवरैते उन्नारो आविड तेलिसिन वाळ्ळंदरिकी अंदरिकी मरि आ रेंडो वंट चेद्दां तरफ नुंचि पेद्द हाय हैप्पीया चाला हैप्पी सो मरि नाइस मीटिंग यू हेम गारु थैंक यू मल्ली वच्चि मरि इट्ला मंचि रायलसीमा स्पेशल पर्चेस चेयंडि मल्ली वंट चेसि मुंदु तप्पकुंडा अंडि थैंक्स अ लॉट अंडि थैंक यू टेक केयर बाय बाय सो हेमा गारु वाला मनकु परिचयं चेसिनाई टू स्पेशल रेसिपीस चूसारु कदंडी वेंटने रेसिपीस नी ट्राई चेसी फैमिली फ्रेंड्स एंड रिलेटिव्स तो शेयर चेयंडी एंड दिस इज सायश्री साइनिंग ऑफ फॉर टुडे टेक केयर एंड बाय बाय